క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్న కోహ్లీ త్వరలోనే ఈ బాధ్యతల నుంచి పాక్షికంగా తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేకించి టెస్టులో కెప్టెన్సీ వైదొలగనున్నట్లు సమాచారం. ఈ విషయంలో బీసీసీఐతో చర్చలు జరిపిన ఈ లెజెండరీ ప్లేయర్ త్వరలోనే స్వయంగా ఇందుకు సంబంధించి ప్రకటన చేయనున్నాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీని వదులుకునే ప్రకటనను చేయవచ్చని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. టెస్టుల వరకు కోహ్లీ కెప్టెన్ గా కొనసాగే ఆసక్తితోనే ఉన్నాడని తెలుస్తోంది. పరిమిత ఓవర్ల మ్యాచ్లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ నియామకం కావడం లాంఛనంగానే కనిపిస్తుంది. కోహ్లీ విజయవంతమైన కెప్టెనే అయినా వైట్ బాల్ క్రికెట్ లో కోహ్లీ కెప్టెన్సీలో జరిగిన అద్భుతాలు లేవు. టీ20 ప్రపంచ కప్ ను కానీ వన్డే ప్రపంచ కప్ ను కానీ కోహ్లీ సేన సాధించలేకపోయింది. అలాగే ఇన్నేళ్లుగా కెప్టెన్ గా ఉంటూ తన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని సాధించలేకపోతున్నాడు అనే విమర్శ కూడా ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లీ బ్యాటింగ్ ర్యాంక్ క్రమంగా పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ మీద కోహ్లీ దృష్టి సారించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అందుకే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవటమే సముచితమని కోహ్లీ భావిస్తున్నట్లుగా ఉన్నాడు. ఇప్పటికే తన ఉద్దేశాలను కోహ్లీ బీసీసీఐకి చేరవేశాడని రోహిత్ శర్మతో కూడా మాట్లాడాడు అని తెలుస్తోంది.